ఇప్పుడు గుచ్చి చదివారు. అధ్యక్ష, జగనన్న కాలనీ దగాలో తమరు కూడా బాధితులే. ఎందుకంటే మీరు వచ్చారు, రాజమహేంద్రం వచ్చినప్పుడు బోరుగుపూడి భూములు చూడటానికి వచ్చినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. మీ మీద ఒక దగాకోరు పథకం ఏం తెచ్చారు, కేంద్రం వేలాది ఇళ్లు శాంక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా వెచ్చించకుండా కేవలం భూముల సేకరణ పేరుతోటి వేల కోట్లు దోచేశారు. ఉదాహరణకు మా నియోజకవర్గానికి సంబంధించి రాజమహేంద్రం రూరల్ సిటీకి సంబంధించి 56,000 మంది లబ్ధిదారుల కోసం భూములు కొంటున్నామని కొన్నారు సార్. ఏదైతే బూరుగుపూడిలో 590 ఎకరాలు, ప్రతి వర్షాకాలం 6 నుంచి 8 అడుగులు నీళ్లు ఉంటారు సార్. ఆ రోజు నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఆనాటి ఆ ప్రభుత్వ కలెక్టర్ గారు చెప్పింది తప్పు, మీరు కొంటున్న తప్పు, 40 లక్షల రూపాయలు చొప్పున 40-45 లక్షల చొప్పున మీరు కొన్నారు, ఇది తప్పు, కనీసం ఆవాస యోగ్యం కాదని చెప్తే కూడా కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది, మేము రింగ్ రోడ్లు వేస్తున్నామని చెప్పి ఆనాటి ఎంపీ ఎమ్మెల్యేలు డాబు సార్ కబుర్లు చెప్పారు. దానివల్ల ఏమైంది, ఒక ఎకరం కూడా పనికిరాలి. 590 ఎకరాల్లో ఒక ఇల్లు కూడా కట్టడానికి కానీ ఉపయోగలేదు. కానీ నాద గీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు సార్. ఆ పట్టాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి సుందర ముఖారవిందం కనపడేలాగా బొమ్మల, ఇది బొంద, ఇది ఆస్తి ఏమైనా తెచ్చిపెట్టాడా, ఇది తాతగారి ముళ్ళు ఏమైనా పెట్టాడా, ప్రభుత్వం మీద ఏ ఉండాలి ముద్ర, రాజముద్ర, మీ అనుగమానం ఉందా రాజముద్ర, ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా రాజముద్ర ఉండాలి. కానీ ఈయన బొమ్మ ఏంటి, పట్టాలు నాడు తీసుకోవడానికి పనిలేదు. ఇవాళ అలాగే వెలుగు బందులో ఒక 300 ఎకరాలు కొన్నారు అధ్యక్ష, వెలుగు బందులో సగం ప్రాంతం ముంపులో ఉంది. అలాగే కానవరంలో 200 ఆఖరిలో హడావిడిగా ఆనాటి కలెక్టర్ గారు 200 ఎకరాలు కొనిపించి పక్కన పెట్టారు. అధ్యక్ష, ఏదైతే జగనన్న కాలనీ లేఅవుట్లంతా దగ్గర సార్, ఎవరైనా ప్రైవేట్ యాజమాన్యాలు లేఅవుట్లు వేయాలంటే 80 అడుగులు 60 అడుగులు 40 అడుగులు మినిమం పెట్టారు. ఇదే జగనన్న కాలనీ 20 అడుగులు 20 అడుగుల్లో కాలవపోతే 4 అడుగులు 2 అడుగులు 4 అడుగులు 16 అడుగుల్లో రోడ్ల, 10,000 మంది ఉండే చోట 30 అడుగులు రోడ్లు ఏంటి సార్? అసలు సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కొక్కటి 32-40-45 కిలోమీటర్ల దూరంలో భూములు కొన్నారు సార్. ఇక్కడ లేబర్ పనిచేస్తున్న పేదవారికి సెంటు భూమి పేరుతోడి ఇచ్చేసి మా దగ్గర ఇచ్చిన దాంట్లో 2,500 ఇళ్లు కట్టారు సార్. మొత్తం మీద 56,000 ఇళ్ళకి ఇస్తానని చెప్తే 2,000 ఇళ్లు కూడా పూర్తి కాల, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు 150,000 మాత్రమే ఇచ్చి అప్పు 35,000 అప్పు తెచ్చుకోమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే. ఆ విధంగా ప్రజలు దగాపడ్డారు. ఇది బ్రహ్మాండమైన స్కీమ్ నల్ల నీరు కార్చి జగనన్న కాలనీ బొమ్మలు పెట్టి గేట్లు అమర్చుకున్నారే కానీ సరైన ఏర్పాటు చేయలేదు. మా ఒక్క నియోజకవర్గంలోనే 110 కోట్లు దోచేశారు సార్. ఎకరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆనాటి రెవెన్యూ కలెక్టర్ల దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు అంతా వాటా వేసి పంచుకొని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూడా కప్పం కట్టి దోపిడీ చేశారు. ఇది సమగ్ర విచారణ జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో జరిగిన దగా మీద 1,000 కోట్ల రూపాయల దోపిడీ మీద సమగ్ర విచారణ జరగాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను.